నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం మున్సిపాలిటీ ప్రధాన రహదారుల్లో పోలీస్ స్టేషన్ వద్ద నుండి సరస్వతి ప్రెస్ జంక్షన్ వరకు ఉన్న ప్రతి దుకాణదారుడి దగ్గరకు వెళ్లి వారి క్షేమ భావోగాలు తెలుసుకుని రేపు జరగబోయే మార్చి 10వ తారీఖున మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. చింతకాయల విజయ్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని ఫ్యాన్కు ఓటేసి ప్రజలు మోసపోయారని ఈ సందర్భంగా అన్నారు. మున్సిపాలిటీలో కట్టిన అర్బన్ హౌసింగ్లు ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం మోసం కాదా అని ప్రశ్నించారు. పేద ప్రజలు తినే అన్న క్యాంటీన్లను మూసివేసి పేద ప్రజలు పొట్ట కొట్టారని అన్నారు. ఏప్రిల్ నుంచి అధిక ట్యాక్సులు పెంచుతున్నారని ఒక పక్క అమ్మఒడి ఇచ్చినట్లే ఇచ్చి మరో పక్క నానబుడ్డితో మద్యం రేట్లు పెంచడంతో మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఈ సందర్భంగా అన్నారు. విశాఖకు రైల్వే జోన్ తీసుకువస్తానని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మే దుస్థితికి తీసుకువచ్చాడని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసి రాజధానిని 3 ముక్కలుగా చేసి 3 ప్రాంతాల ప్రజలను విడదీసి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని 10వ తారీఖున మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కుతో వైసీపీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎవరన్నా కానీ ఏమైనా తప్పు చేస్తే అడిగే నాదులు లేకుండా పోయారు. మొన్న ఎలక్షన్లో ఫ్యాన్కి ఓటేసి ఎంతోమంది మోసం చేయబడ్డారు. ఎందుకు మోసం చేయబడ్డారని నేను అన్నానంటే, ఇట్కో ఇల్లు ఈరోజు కట్టాం, ఇట్కో ఇల్లు ఇప్పటికొచ్చి కూడా గృహప్రవేశం చేయకుండా ఎంతోమంది 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు టీడీలు కట్టిన ప్రతి ఒక్కరు కూడా మోసం చేయబడ్డారు. ఈరోజు అన్నా క్యాంటీన్ మూసేశారు. పేద ప్రజలు ఎవరికైతే అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ మూసేయడం వల్ల పేదవాళ్ళందరూ కూడా రోడ్డు మీద పెట్టేవాల్సి స్థితిగతులకి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ఈ పరిస్థితి ఎందుకంటే మనకి ఈరోజు ట్యాక్సులు కూడా రేపు ఏప్రిల్ నుంచి అమాంతంగా పెంచేస్తున్నాడు. ఒక పక్క నుంచి అమ్మఒడి అంటాడు, ఒక పక్క నుంచి నాన్న పుట్టి అని చెప్పి, ఒక పక్క నుంచి ఆ మందు రేట్లు పెంచేసి అందరు పొట్టలు కొడుతున్నాడు. ఈరోజు ఎంతోమందికి రేషన్ డీలర్లు పొట్టలు కొడుతున్నాడు. ఎంప్లాయీస్ అందరికీ టీచర్లకి సిపిఎస్ ఇస్తానని మోసం చేశాడు. యువకులకి ఏమో స్పెషల్ స్టేటస్ ఇస్తానని మోసం చేశాడు. రైల్వే జోన్ అన్నాడు, ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేసే స్థితికి దిగజారిపోయింది. ఈరోజు రాష్ట్రం అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాజధాని లేదు, 3 ముక్కలు చేశాడు. 3 ప్రాంతాలు 3 ముక్కలు చేసి ఈరోజు జనాలను కూడా 3 ప్రాంతాల కింద విడతీసేసి అల్లకల్లోలం చేసి వాళ్ళ మధ్యలో ఘర్షణ పెట్టుకునే స్థితిని తీసుకొచ్చారు. అందుకే మున్సిపాలిటీలో ట్యాక్సులు మరింత పెరగకుండా ఉండాలన్నా, డ్రైనేజ్ సిస్టమ్ అన్ని విధాలుగా బాగుండాలన్నా, స్వచ్ఛమైన నీరు ఇవ్వడానికి అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు అయ్యన్న పాత్ర గారు 142 కోట్లు తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి కూడా కొళాయి ప్రొవైడ్ చేసి మళ్ళీ వైఆర్సీ కెనాల్ నుంచి వాటర్ని నర్సీపట్నం ప్రాంతానికి ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తే ఆ ప్రాజెక్టును కూడా ఈరోజు ఆపేశారు. జానుడి అభివృద్ధి జరగలేదు. అయ్యన్న పాత్ర గారు హయాంలో 150 అడుగుల హాస్పిటల్ తీసుకొస్తే దాంట్లో డెలివరీలు అయిపోయి ఆ డెలివరీల కోసం ప్రైవేట్ హాస్పిటల్ పంపించి 1,000,000 రూపాయలు పేద ప్రజల మీద ఈరోజు భారం వేసే స్థితికి దగ్గరికి తీసుకొచ్చారు. నూనె డబ్బాల మీద ఖర్చు పెట్టుకునే స్థితికి ఈరోజు మధ్యస్థాయి తనకి కుటుంబాలు కానీ పేద కుటుంబాలు కానీ అన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలోని మున్సిపల్ చైర్మన్ కింద, మున్సిపల్ వైస్ చైర్మన్ కింద, వార్డు కౌన్సిలర్ల కింద అందరినీ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటే రేపు రానున్న రోజుల్లో మా గళానికి బలం చేకూర్చిన వాళ్ళు అవుతారు. చంద్రన్న భీమా ఏ ధీమా అయితే అన్ని తీసిన, ఏ ప్రభుత్వ హామీలన్నీ కూడా కక్షతో తీసిన ఆ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవనీయంగా మనం చేసుకుంటూ 10వ తారీఖుని మర్చిపోద్దండి. సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని మున్సిపల్ చైర్మన్గా ఘన విజయం సాధించుకొని ఈ నర్సీపట్నం అభివృద్ధి పునర్వైభవాన్ని తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని సందర్భంగా కోరుతున్నాను.